జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ వరకట్నం కేసులో 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. స్థానికంగా నివసించే కట్ట మౌనిక అనే మహిళ తన భర్త శివప్రసాద్తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. గతంలో కేసును విచారించిన ఎస్ఐ నిందితులకు బెయిల్ మంజూరు చేశాడు. అయితే కొత్తగా వచ్చిన ఎస్ఐ శివకృష్ణ నిందితులను అరెస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. కేసు నుంచి బయటపడాలి అంటే 50,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు ఎస్ఐ శివకృష్ణ. చివరకు 30,000 రూపాయలు ఇస్తామని శివప్రసాద్ సోదరుడు రాజేష్ ఎస్ఐకి చెప్పాడు. అదే సమయంలో ఏసీబీకి సమాచారం అందించాడు. లంచం తీసుకోవడానికి వచ్చిన ఎస్ఐ డ్రైవర్ను డబ్బులు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ శివకృష్ణతో పాటు అతని డ్రైవర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఏసీబీ డిఎస్పీ భద్రయ్య చెప్పారు. 30 తారీఖు 2021 కట్ట మౌనిక విజయనగరం సంబంధించిన కేసీఆర్ మన ఆమె వరకట్న వేధింపులు మరియు దుర్హింస చేసిందని అతని భర్త మరి మిగతా వాళ్ళ ఏదైతే ఉంటారో అత్త మామ మరది మడబిడ్డ మీద డీటెయిల్ పూర్తి చేసిందో పట్టిందని తర్వాత చేసిందని ఫిర్యాదు చేయడం జరిగింది. 5 ఉంటారు, 5 అక్రీదులు కాబట్టి మనిషి 10,000 అంటే 50,000 రూపాయలు ఇవ్వండి ఇవ్వంటే అతను మేము తర్వాత ఆలోచించి చెప్తాం సార్ అని వెళ్ళిపోతాడు. తర్వాత అతనితో కాదు అలాగనే ఫోన్ చేసుకుంటూ కటాయించే వరకు ఇతను ఏసీబీని అప్పచ్చుకోవడం జరిగింది. ఇతను డబ్బులు అతను తీసుకున్నాడు కాబట్టి అతని కెమికల్ టెస్ట్ చేయగా అతను పాజిటివ్ రావడం జరిగింది. రెండు చేతులు కూడా డబ్బులు తీసుకున్నాడు ప్రూవ్ అయింది.